नमस्ते। मन संस्कृति संप्रदायानी पिल्ललु आचरिंचकपोते एमवुतुंदि ओक्कसारी आलोचिंचेयंडि। वेस्टर्न कंट्रीस इतर देशस्थुल यॊक्क संस्कृति संप्रदायालनु वाळ्ळ अलवाट्लनु అలవాటుగా చేసుకుంటే ఏమవుతుంది ఒక్కసారి చూద్దాం। ఇప్పుడు మన ఫ్యాషన్ అనే ఒక దాంట్లోకి వచ్చేసి అంటే హిందువులు చాలా మంది హిందుత్వాన్ని గౌరవించే వాళ్ళు ఆచరించే వాళ్ళ గురించి మాట్లాడడం లేదు। హిందువుగా ఉండి హిందుత్వం గురించి ఫ్లక్చుయేషన్ గా ఉండేట వాళ్ళ వారి గురించి మాట్లాడుతున్నా। సరేనా, ఎవర్ని ఇబ్బంది పెట్టేటట్లు కాదు, ఒకసారి ఆలోచించేయమంటున్నాను। నేను చెప్పేది ఎంతవరకు రైట్, విమర్శించమని చెప్పడం లేదు, ఏదైనా మిస్టేక్ ఉంటే సరి చేసుకోండి। సరేనా, ఇప్పుడు నీవు విదేశీ సంస్కృతి సంప్రదాయాలని ఆచరిస్తున్నావు అనుకోండి, హిందువులది ఏదో ఊరికి అట్టట్ట ఆచరిస్తూ ఎక్కువ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చావు అనుకోండి, హిందూ సంస్కృతి సంప్రదాయాలు పక్కన పెట్టేస్తే మీకు మీ పిల్లలకి అనురాగం ఉండదు, ప్రేమ ఉండదు, వాత్సల్యం ఉండదు, గౌరవం ఉండదు, ఏముండదు। మీరు 60 ఏళ్ళకు వస్తారు, వాళ్ళు 30 ఏళ్ళకు వస్తారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఉద్యోగాలు సంపాదించుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మీరు పెళ్ళిళ్ళు చేస్తారు, ఉద్యోగం రీతి వాళ్ళు వెళ్ళిపోతారు, మీకు శక్తి ఉన్నంత వరకు మీరు చేసుకుంటారు, మళ్ళీ మీ పరిస్థితి ఏమిటి, ఆ అనురాగము అఫెక్షన్ ప్రేమ వాత్సల్యము అనేటివి లేనప్పుడు ఏమవుతాయి, ఖచ్చితంగా మీరు వృద్ధాశ్రమంలో ఉంటారు। ఎవరి మిస్టేక్ ఇది? అయిపోయి ఫినిష్। కాబట్టి నీవు ఖచ్చితంగా హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఆచరించాలి, అలానే నీ బిడ్డలు కూడా ఆచరించాలి। ఇప్పటికే వృద్ధాశ్రమాలు పెరుగుతూ ఉన్నాయి, ఆఫర్లు కూడా ఇస్తూ ఉన్నారు, ముందుగానే బుకింగ్లు కూడా చేసుకుంటా ఉన్నారు, అమౌంట్లు కూడా కట్టి క్లాసులు కూడా ఏ క్లాసు బి క్లాసులు అనేవి కూడా అక్కడక్కడ ఉంటున్నాయి, వినిపిస్తూ ఉన్నాయి కూడా। అదే ఇతర మతస్థుల యొక్క తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలు ఎన్నున్నాయి లెక్కేసుకోండి, హిందువులు చేరడానికి వృద్ధాశ్రమం ఎన్నున్నాయి, మన హిందూ దేశంలో గురించి మాట్లాడుతున్నా, వేరే దేశాల గురించి మాట్లాడడం లేదు, అక్కడ అన్నీ అవే ఉంటాయి, మన హిందూ దేశంలో గురించి మన మాట్లాడుతాం। ఒక్కసారి ఆలోచించేయండి, రాబోయే కాలంలో మీరు కంఫర్ట్గా ఉండాలి అంటే మీ పిల్లలకు హిందూ తత్వం గురించి వివరించాల్సి ఉంటుంది, మీరు ఎలా జీవిస్తారు హిందూ తత్వంతో అట్లనే కల్చర్ని ఆచరిస్తారో అదే విధంగా సంస్కృతి సంప్రదాయాలు పద్ధతులను మీరు ఆచరించాలి, అలానే మీ పిల్లలకు చెప్పించాలి, వాళ్ళ పిల్లలకు కూడా చెప్పాల్సి ఉంటుంది, ఆచరించాల్సి ఉంటుంది, అప్పుడే హిందువులు తత్వము హిందువులు వెదగడానికి అవుతుంది। ఒక హిందువు ఒక హిందువుని గౌరవించడం కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, అర్థమైందా? కల్చర్లోంచే ఆప్యాయతలు వస్తాయి। కాబట్టి హిందూ బంధువులారా, వెరీ సింపుల్గా చెప్పాను, అందరూ ఆచరించండి, ఒకటిగా జీవించండి, మీరు హిందూ తత్వాన్ని సంస్కృతిని సంప్రదాయాలను మీరు ఎప్పుడు ఆచరిస్తారు, మీ బిడ్డలకు వాళ్ళ బిడ్డలకు మీరు ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతారు అప్పుడు మీరు సేఫ్ జోన్లో ఉంటారు। ఇతర మతస్థుల యొక్క ఆచారాలను అలవాట్లను మీరు ఎప్పుడైతే ఆచరిస్తారో మీ బిడ్డలకు అవి అలవాటు చేస్తారో వాళ్ళ బిడ్డలకు అలవాటు చేస్తారో ఆ కల్చర్కి తగ్గట్టుగా మీరు కూడా సేఫ్ జోన్ వృద్ధాప్యాన్ని మంచి వృద్ధాప్యాన్ని ఎంచుకోవాల్సింది ఉంటుంది।
ఒక్కసారి నేను చెప్పింది ఎంత మటుకు వాస్తవమో ఆలోచించేయండి. ఇందులో ఏమన్నా మీకు ఇబ్బంది కలిగేట్టుగా ఉంటే విమర్శించాల్సిన పని లేదు. రాబోయే కాలం ఆల్రెడీగా జరుగుతున్నది, జరిగిపోయింది. ఈ మూడింటిని బేస్ చేసుకొని చెప్పాను. కాబట్టి సంస్కృతి సంప్రదాయాలను ఆచరించండి, మీ పిల్లలకి చెప్పండి, చుట్టుపక్క వాళ్లకు చెప్పండి. సరేనా? చెప్పడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, దాని గురించి మీకే తెలుసు కాబట్టి. నమస్తే.